గాయస్ శంషాబాన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం వినాయక చవితి స్పెషల్ మొదక తయారీ విధానం చాలా ఈజీగా చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను ఇక్కడ ఒక 150 గ్రాము బెల్లంని మెత్తగా అంటే కొద్దిగా మెత్తగా దంచేసుకొని ఒక కడాయిలో వేసేసి ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాలు బెల్లం కరిగే వరకు మీరు ఇలా తిప్పుకోండి. సో మనకి బెల్లం చిక్కపడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అలాగనే ఇంకొక కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు నిండా సన్నగా గ్రేట్ చేసిన ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఎండు కొబ్బరి కూడా మనకి 3 to 4 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఈ నెయ్యిలో మీరు రోస్ట్ చేసుకోండి. ఒక 3 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక మెత్తగా దంచిన యాలక్కాయ పొడిని వేస్తున్నాను. దీన్ని మరొక్క నిమిషం మళ్ళీ మీరు ఫ్రై చేయండి. ఎండ్ టైంలో మనం ముందుగా బెల్లం పాకం రెడీ చేసుకున్నాం కదా, సో దాన్ని వడకట్టి పోయండి, లేకపోతే బెల్లంలో నలకలు ఉంటాయి. మనకి ఇది ఎలా ఉండాలంటే ఉండ చుట్టడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండేలాగా మీరు చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేయండి బెల్లం పాకంని. సో బెల్లం పాకం వేసిన తర్వాత మరొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా అన్నమాట, జస్ట్ మనకి ఎండు కొబ్బరి పచ్చివాసన పోతే చాలు. సో ఇక్కడితో మనకి రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చల్లగా అయిపోయిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకుందాము. ఇక్కడ చాలా చిన్న సైజ్ తీసుకుంటున్నాను నేను లడ్డూలకి, ఇలా అన్నమాట. ఈ రకంగా మీరు లడ్డూలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టేసేసుకోండి. ఇంకా మనం ఎక్స్ట్రా మనం నెయ్యి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలా అన్నింటినీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను. బియ్య పిండి కలపడానికి నేను నీళ్ళని బాగా మరగ పెడుతున్నాను. సో ఇందుకోసం నేను 1.5 కప్ వరకు పొడి బియ్యపిండి యాడ్ చేస్తున్నాను. చాలా చిటికెడు సాల్ట్ వేస్తున్నాయి. టోటల్ ఆప్షనల్, మీరైతే స్కిప్ చేసినా కూడా ఏం పర్లేదు. ముందుగా బాగా మరగపెట్టాము కదా వాటరు, ఆ వాటర్ని వేసేసి గంటతో కలపండి, లేకపోతే వేడిగా ఉంటుంది కదా. సో కొద్దిగా చల్లగా అయిపోతుంది. ఈ టైంలో స్పూన్ తీసేసి మీరు చేతితో కలిపేసేయండి. మనకి చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో ఆ రకంగా. దీన్ని ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేసేద్దాము. సో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఉండ, మనకి చాలా చిన్నదనమాట. సో ఇది మనకి పల్చగా వస్తుంది. మీకు చూపించిన విధంగా ఆ సైజు ఉండని తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. సో ఒక బొటన వేలిని లోపల పెట్టేసి సైడ్స్ మొత్తం ఇలా తిప్పుతూ మీరు ఒక మనకి చిన్న బౌల్ షేప్లో మీరు తయారు చేసుకోండి. ఇలా అన్నమాట, ఒక గిన్నె షేప్లో మనకి ఇలా రెడీ అయిపోతుంది. చేతితో మీరు సైడ్స్ అన్నీ కూడా ప్రెస్ చేసుకుంటూ ఉండండి పల్చగా వచ్చే వరకు. సో ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఉండ, దాన్ని లోపల పెట్టేసి మనము ఇలా క్లోజ్ చేసేద్దాం. ఇంతే, ఇక్కడతో మనకి మొదక రెడీ అయిపోయింది. చాలా సింపుల్. సో పైన ఒక్కసారి మీరు ఇలా షేప్ చేసేసుకోండి లైట్గా. అంతే, అన్నిటినీ కూడా మీరు ఈ రకంగా చేసేసేయండి. మీకోసం ఇంకొకటి చూపిస్తాను. చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. అండ్ చూడండి, ఇలా కూడా మీరు చేయొచ్చు. సైడ్స్ అన్నిటినీ కూడా పట్టుకుంటూ మీరు కొద్దిగా వెడల్పు చేసేసేయండి గిన్నె షేప్లో లాగా. మధ్యలో లడ్డు పెట్టేసి క్లోజ్ చేసేయడం. అంతే, ఒకవేళ మీకు పిండి ఏమైనా పొడిగా ఉంటే కొద్దిగా వాటర్ అప్లై చేసుకోండి. సో ఇలా మనం అన్నిటిని కూడా రెడీ చేసి పక్కన పెట్టేద్దాము. దీన్ని మనం ఆవిరిలో అంటే ఉడికించుకుంటాం అన్నమాట. ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసి మీరు వీటన్నిటిని కూడా ఆ ప్లేట్లో పెట్టేసేయండి. ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ వేసేసి దాంట్లో ఒక స్టాండ్ కానీ గిన్నె కానీ పెట్టేసి దానిపైన మీరు ఈ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేసేసి ఒక మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్ కుక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 8 నిమిషాలు టైం పట్టింది. 8 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో చూద్దాము. చూసారు, ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. 8 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శబనాస్ మీస్ కుక్ బుక్.